హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశం వేదభూమి ధర్మభూమి కర్మభూమి వేదభూమి అంటే ఎంతో జ్ఞానం ఇక్కడే పుట్టిన భూమి ఎంతో జ్ఞానం మనకు ప్రపంచానికి అందించింది వేదాల రూపంలో ఇతిహాసాల రూపంలో అయితే పురాణాల రూపంలో కూడా మరోవైపు ఎప్పుడైనా కూడా మనిషి ఏదైనా నేర్చుకుంటున్నాడు అంటే ఆ నేర్చుకునే క్రమంలో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోడు అతని యొక్క మానసిక స్థితిని అతని యొక్క మేధస్సును కూడా అందులో ఇనుమడింపజేస్తాడు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్లు నేర్చుకోవడమే కాకుండా కొత్త ఆలోచన లేకపోతే కొత్త విధానాన్ని అవలంబించుకుంటాడు మానవుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విషయం ఎవరికైనా చెప్పారనుకోండి అది పది మందిని దాటుకుంటూ వెళ్ళేసరికి ఆ విషయం అందులో ఉన్న కంటెంట్ అంటా కూడా పూర్తిగా మారిపోతుంది మనం కూడా చాలా సందర్భాల్లో చూసాం ఎక్కడో ఏదో జరిగింది అని ఒక మాట మనం చెప్తే పది మంది తర్వాత పదకొండో వాడు ఎక్కడో ఏదో జరిగింది అంటూ మొత్తం పెద్ద కథే అల్లేస్తాడు అదంతా గమ్మత్తుగా ఉంటుంది మనందరికీ తెలుసు ప్రస్తుతం సంస్కృతి సంప్రదాయాలు మతాచారాల విషయంలో కూడా అలాగే ఉంటుంది ఎప్పుడో ఏదో రాసి పెడతారు ఆ రాసింది ఇప్పుడు ఇంకో రకంగా మారడం జరుగుతుంది అది ఒరిజినల్ కావచ్చు లేకపోతే నమ్మకమే కావచ్చు లేకపోతే నిజమైన నమ్మకమే కావచ్చు బట్ కొంత తేడా అయితే ఉంటుంది ఉదాహరణకు కొన్ని మనం ఇక్కడ చూద్దాం కప్పలకు పెళ్లి చేయడం సో అది ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరు చెప్పారో తెలియదు కానీ మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కప్పలకు పెళ్లిళ్ళు చేస్తారు వానలు పడకపోతే సో వానలు పడాలి అంటే కప్పలకు పెళ్లి చేసి మరీ వాటిని చక్కగా ఆదరిస్తారు ఆ తర్వాత వానలు పడతాయి అంటారు సో ఆ రకంగా మరి నిజంగా అది జరుగుతుందా ఆ ఆచారం ఉందా లేదా పక్కన పెడితే ఇది మాత్రం కొన్ని ప్రదేశాల్లో సంప్రదాయంగా నడిపిస్తున్నారు ఇక మరికొన్ని చోట్ల హిందూ ముస్లింలు అనే తేడా లేకుండా వాళ్ళు ఆ గుడి దగ్గరికి వెళ్ళి దాదాపు యాభై అడుగుల ఎత్తు మీద నుంచి వాళ్ళ పిల్లల్ని ఎత్తేస్తారు అలా ఎత్తేయడం వల్ల వాళ్లకు మంచి జరుగుతుంది పిల్లలకు మంచి డెవలప్మెంట్ ఉంటుంది వారి ఇంట్లో చక్కగా సౌభాగ్యం ఉంటుంది అంటూ అలా పైనుంచి ఎత్తేస్తారు పిల్లల్ని అయితే కింద ఉన్నవాళ్ళు ఒక పెద్ద బట్ట పరిచి అందులో వాళ్లను క్యాచ్ పడతారు లేకపోతే కష్టం అండి బాబోయ్ సో అలాంటి మూఢనమ్మకం ఒకటి ఉంది ఇక మరోవైపు కర్ణాటకలోని ఒక ప్రాంతంలో బ్రాహ్మణులు భోజనం చేసిన విస్తర్లు ఎలాగైతే ఉంటాయో మొత్తానికి ఆ తర్వాత వాటి మీద తక్కువ కులం వాళ్ళు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళంతా కూడా ఆ విస్తర్ల మీద నుంచి పొర్లుడు దండాలు పెట్టుకుంటూ వెళ్తారు దీనివల్ల వాళ్లకు పుణ్యం వస్తుందని వాళ్ళ కుటుంబాలకు మంచి జరుగుతుందని వీళ్ళు భావిస్తూ ఉంటారు ఆ తర్వాత పక్కనే ఉన్న కుమారధార నదిలో స్నానం చేసి మళ్ళీ వచ్చి దైవదర్శనం చేసుకుంటారు మరోవైపు చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణ సమయంలో తమ పిల్లల్ని మట్టిలో పాతిపెడతారు ఒక తలకాయ బయట ఉండేటట్టు శరీరం అంతా లోపలికి ఉండేటట్టుగా మట్టిలో పాతిపెడతారు ఇలా చేయడం వల్ల వాళ్లకు ఎటువంటి రుగ్మతలు రావు ఉన్న రుగ్మతలు క్లియర్ అయిపోతాయి అనేది వాళ్ళ యొక్క నమ్మకం ఇది ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల ప్రాంతాల్లో జరుగుతున్న ఆచారం ఇది మరి సదాచారమా దురాచారమా మీరే కామెంట్ చేయండి ఇక మరోవైపు మధ్యప్రదేశ్లో అమ్మవారికి సంబంధించి ఒక ఉత్సవం జరుగుతుంది హనుమంతుడికి సంబంధించి కూడా ఒక ఉత్సవం జరుగుతుంది అయితే ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు ఒంటి మీద చక్కగా సూదులతో గుచ్చుకుంటారు ఇలా సూదులతో గుచ్చుకొని రకరకాల వాటిని వేళ్లాడదీస్తూ ఉంటారు లేకపోతే అలా చర్మానికి గాయం చేసుకుంటూ ఉంటారు దీనివల్ల వాళ్లకు ఎటువంటి చర్మ రోగాలు ఉన్నా క్లియర్ అవుతాయి మానసిక రుగ్మతలు ఉన్నా క్లియర్ అవుతాయి అనేది వాళ్ళ యొక్క నమ్మకం సో ఇలా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా మార్చు చివరి వారంలో కానీ ఏప్రిల్ మొదటి వారంలో అంటే చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది చాలా సంతోషంగా చేస్తారు ఇదంతా కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పండి మరి ఇవన్నీ కూడా సదాచారాలంటారా లేక దురాచారాలు అంటారా ఏమంటారో మీరే చెప్పండి ఎందుకంటే ఆచారం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది కానీ అది తీవ్ర స్థాయిలోకి వెళ్ళినప్పుడు లేకపోతే మనుషుల ఇంటర్ఫియర్ ఎక్కువైనప్పుడు అది పక్కదారి పడుతుంది అప్పుడు దురాచారం అవుతుంది సో వీటిలలో నిజంగా సైంటిఫిక్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని సదాచారంగా ఊరికే మానసికంగా ఏదో జరిగి ఏదో సమతుల్యత పాటిస్తున్నాం అనే ఫీలింగ్స్ కనుక మాస్ హిస్టిరియాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది దురాచారంగా భావించాలి సో మీరేమంటారు సదాచారం దురాచారం గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి